హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం ఆది బ్లౌజ్లోంచి ఇంచీ టేప్తోని కొలతలు ఎలా తీసుకోవాలన్నది ఈ క్లాస్లోని మనం చూద్దాం చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ప్రతిదీ కూడా అంటే ఆది బ్లౌజ్లోంచి మనం పర్ఫెక్ట్గా ఇంచీ టేప్తోని కొలతలు ఎలా తీసుకోవాలండి ఎలా ఎక్కడ ఏమి యాడ్ చేయాలి ఖర్చులు ఎలా తీసుకోవాలి అసలు ఒరిజినల్ పీ ఒరిజినల్ ఎలా మనం కొలతలు తీసుకోవాలి ఖర్చులు అనేవి ఎంత మనం కలుపుకోవాలి అన్న డౌట్స్ అన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి నేను ఈ క్లాస్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మనకి కరెక్ట్గా మీకు సెట్ అయిన ఆది బ్లౌజ్ని తీసుకోండి ఆది బ్లౌజ్ కొలతలు ఎప్పుడూ కూడా రైట్ సైడ్ వైపే మనం కొలతలు అనేవి తీసుకుంటాం రాంగ్ సైడ్ వైపు కొలతలు అనేవి తీసుకోం సరేనండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఖర్చులు అనేటప్పటికీ అది మీరు స్టిచ్చింగ్ చేసే విధానాన్ని బట్టి ఆ ఖర్చులు అనేవి ఉంటాయి ఖర్చులు అనేటప్పటికీ మనం కుట్టడం కోసం ఏదైనా సరే రెండు భాగాలు కలిపి కుట్టేటప్పుడు మనకి పోయిన వేస్ట్ ఖర్చు ఉంటుంది చూసారంటే అది ఖర్చు అంటాం అక్కడ మెడ కుట్టవచ్చు లేదనుకుంటే హ్యాండ్ కుట్టవ్వచ్చు లేదనుకుంటే సైడ్ వేసుకునే జాయింట్లు అవ్వచ్చు నడుము కుట్లు అవ్వచ్చు ఏదైనా సరే మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారో అంతకి స్టిచ్చింగ్ చేయవలసి వస్తుంది అందుకే కటింగ్ చేసేటప్పుడు కూడా ఎప్పుడూ కూడా ఒక పద్ధతిని ఫాలో అయ్యాము అంటే కనుక ప్రతి బ్లౌజ్కి ఒక రకంగా ఖర్చులు పెట్టడం స్టార్ట్ చేసాము అంటే కనుక ప్రతిసారి కూడా ఇంకా తప్పులు రాకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది అయిపోద్ది ఖర్చులు అనేవి మన ఇష్టం ఫస్ట్ మనం బ్లౌజ్లో నుంచి కొన్ని కొలతలు మాత్రం తీసుకోవాలి బిగినర్స్కి ప్రతిదీ అర్థం కాదు కాబట్టి షార్ట్ కట్లోని కాబట్టి అన్ని కొలతలు తీసుకోవాల్సి వస్తుంది అదే అనుభవం ఎక్కువ అయ్యే కొలది ఎక్కువ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఈ షోల్డర్ అని మెడ అని ఇలాంటివి కొన్ని స్కిప్ చేస్తాం అవి ఏంటంటే ఆ ఈ సైజు వాళ్ళకి ఎంత పెడితే సరిపోద్ది ఈ మెడ డీప్ ఎంత ఉంది కాబట్టి ఎంత పెడితే సరిపోద్ది అన్న అంచనాకు వచ్చేసిన తర్వాత కొన్ని కొలతలే సరిపోతాయి మొత్తం మీద అన్ని కొలతలు కావాలండి లేదు షార్ట్ కట్లోని సింపుల్గా మనకి తక్కువ కొలతలు తీసుకుని కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మనకి బాడీకి పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలి కానీ ఆది బ్లౌజ్లోంచే కొలతలు తీయాలి అలాంటప్పుడు ఏ కొలతలు కావాలి అంటే కనుక చెస్ట్ లూజ్ ఎంత బ్లౌజ్ పొడవ ఎంత నడుము లూజ్ ఎంత చేతి పొడవ ఎంత చేతి లూజ్ ఎంత అంతే ఈ ఐదు కొలతలు ఒక పర్ఫెక్ట్గా మీకు తెలిస్తే కనుక ఆది బ్లౌజ్లోంచి అవ్వనివ్వండి బాడీ మెజర్మెంట్స్లోంచి అవ్వనివ్వండి అంటే మనం శరీరం కొలుచుకున్నా లేదనుకుంటే ఆది బ్లౌజ్ని కొలుచుకున్నా సరే మనకి ఈ ఐదు కొలతలు పర్ఫెక్ట్గా మీరు తీయగలిగితే బ్లౌజ్ మీరు చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోగలరు కాకపోతే ఇక్కడ మనకి ఈ షోల్డర్ ఎలా పెట్టుకోవాలి మెడ వెడల్పు ఎంత పెట్టుకోవాలన్నది అంచనా కుదరదు స్టార్టింగ్లోనే అంటే స్టార్టింగ్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఆది బ్లౌజ్ని పెట్టే వాళ్ళు వెళ్తారు లేదనుకుంటే కనుక ఎలాంటి క్లాసెస్లోని మీ సైజ్ ఈ సైజ్ కటింగ్ ఈ సైజ్కి ఈ కటింగ్ బ్లౌజ్ కటింగ్ అన్నప్పుడు నా సైజ్ ఇది కాబట్టి అని చెప్పేసి ఆ మెజర్మెంట్స్ అలా ఫాలో అయ్యి వేసుకొని చూస్తే స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు అర్థం మీకు అలా కూడా నేర్చుకోవచ్చు రెండు రకాలుగా కూడా మనం టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు ఇప్పుడు మీ దగ్గర మీ కళ్ళ ముందు అవైలబుల్గా ఉండేది ఆది బ్లౌజ్ కాబట్టి ఆది బ్లౌజ్ నుంచి చూద్దాం ఫస్ట్ నేను కొంత ఒక లిస్ట్ రాస్తానండి ఏ కొలతలు కంపల్సరీగా తీసుకోవాలి అన్నది అది మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తాను మీరు అదే స్క్రీన్ షాట్ తీసుకుని ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి పక్కన నోట్బుక్లోనే నోట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క కొలత తీసుకుని ఆ పక్కనే మనం ఏదైతే తీసుకుంటున్నామో పొడవు అనుకోండి పొడవు పక్కనే ఆ నెంబర్ ఎంత అన్నది మీరు వేసేసుకోండి అప్పుడు మీ బ్లౌజ్ కొలత ఏంటి అనేది మీకు తెలుస్తుంది దాన్ని బట్టి కటింగ్ చేసేటప్పుడు మనకి మామూలుగా అయితే ఏ మోడల్ అన్న ఏదైనా సరే ఇంచుమించులోనే ఆ కొలతలే మీకు అవసరపడతాయి సరేనండి ఇప్పుడు బ్లౌజ్ను మనం తీసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా మనకి సెట్ అయిన బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఈ మెడ దగ్గర షోల్డర్లు ఇలా తిన్నంగా ఉండేటట్టుగా చూసుకోండి ఎక్కువగా మనకి ఇబ్బంది కలిగేది షోల్డర్ దగ్గర మెడ వెడల్పు దగ్గరే ఇది పర్ఫెక్ట్గా పెట్టుకోగలిగితే కనుక ఇంక మీరు మీకు బ్లౌజ్ వచ్చేసినట్టే ఆది బ్లౌజులోంచి తీసుకున్నప్పుడు మనం ఇంకొక విషయం కూడా అడుగుతున్నారండి నా క్లాసెస్ ఎప్పుడు కూడా మీరు చూశారు అంటే కనుక కనీసం ఒక్కొక్క క్లాస్లో ఇద్దరు ముగ్గురు డౌట్స్ అన్నా సరే మీకు క్లియర్ అవుతూ ఉంటాయి మీకు ముందే మనసులో రా వచ్చే డౌట్స్ కూడా నేను తెలుసుకుని మీకు ముందే నేను చెప్తూ ఉంటాను కాబట్టి ఏ క్లాస్ చూసినా సరే మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే కొలతలే కదా తీస్తున్నారు అని చెప్పేసి ఫటాఫట స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ నేను చెప్తున్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మిస్ అవుతారు సరేనండి ఇప్పుడు చాలామంది అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ షోల్డర్ గట్రా మనం పర్ఫెక్ట్గానే పెట్టుకుంటాం కదా మనం పర్ఫెక్ట్గా పెట్టుకున్నామా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అని చెప్పేసి డౌట్ ఉంటుంది ఇలా మనం మా పెట్టి ఇలా పెట్టుకున్నప్పుడు మెడ దగ్గర అక్కడ కూడా మనకి ఎత్తి పెట్టదు అదే రకంగా ఇక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి మెడ దగ్గర ఇలా పొడవుగా ఉందా లేదా అన్నది ఇలా చెక్ చేసుకుంటే సరిపోద్ది సరేనండి ఈ రకంగా మనకి ఈ బ్లౌజ్ని అరేంజ్ చేసుకోవాలి రైట్ సైడ్ వైపే పెట్టుకోవాలి బ్లౌజ్కి ఎక్కువ కొలతలు అనేది బ్యాక్ పార్ట్లోనే ఉంటాయి ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత మీకు నేను స్క్రీన్ మీద ఇచ్చిన లిస్ట్లోని మీరు చూసుకోండి ఫస్ట్ మనం ఎప్పుడూ కూడా బ్లౌజ్కి తీసుకోవలసింది పొడవు పొడవు తీసుకునేటప్పుడు ఏంటంటే చూసారు కదా ఇది ఇలా మనం ఇలా పెట్టినప్పుడు మనం ఫస్ట్ పొడవు మన బ్లౌజ్ అంతా పొడవు ఎంత ఉందనేది తీసుకోవాలి పొడవు తీసుకోవాలి అనుకున్నప్పుడు షోల్డర్ భాగం దగ్గర నుంచి కింద నడు వరకు తీసుకుంటాము ఎప్పుడు ఇలా తీసుకునేటప్పుడు మెడ దగ్గరికి ఈ చివరికి తీసుకోవద్దు అలాగని చెప్పేసి ఇక్కడికి తీసుకోవద్దు సెంటర్లోని పర్ఫెక్ట్గా షోల్డర్కి మధ్య భాగం నుంచి తీసుకుంటే సరిపోద్ది ఎందుకండి ఇక్కడి నుంచైనా ఇక్కడి నుంచైనా ఒకటే కదా షోల్డర్ అంటే కాదండి కొంతమంది ఏంటంటే డీప్ నెక్ వేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మెడ దగ్గర కొద్దిగా ఎక్కువ పట్టుకొని ఖర్చులు అనేవి పెట్టుకుంటాం కాబట్టి మెడ దగ్గర ఇలా డౌన్ అయి ఉంటుంది అనమాట బ్లౌజులకి కాబట్టి మీరు సెంటర్ నుంచి తీసుకున్నారనుకుంటే ఈ బ్లౌజ్కి ఎంత పోవడం అన్నది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇంచీ టేప్ని తీసుకుని ఇక్కడ ఒకటో నెంబర్ అన్నది ఇక్కడ ఈ కుట్టు దగ్గర షోల్డర్ కుట్టు దగ్గర ఇలాగ సెంటర్లో పెట్టుకోండి సెంటర్లో పెట్టుకుని ఇలా చూసుకొని ఇలా లూజ్గా అనుకోండి బ్లౌజ్ని మీకు ఎలా లేదన్నా ఒక పావుంచి ఇంచ్ అన్న సరే మీకు పొడవు తక్కువగానే కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ఇలా నొక్కి పెట్టి వెళ్తూని ఈ నడుము చూసారా ఇక్కడ ఈ బ్యాక్ వైపు టక్స్ ఉన్నాయి చూసారండి డాట్ ఉంది కదా డాట్ దగ్గర అయినా సరే ఇలా గట్టిగా పట్టుకొని అది పట్టుకున్నా తప్పలేదు ఒక ఇంచ్ అన్నది పొడవు పెట్టుకున్నా పర్లేదు కానీ అరేంజ్ అన్నది పొడవు తగ్గకూడదు మనకు ఆది బ్లౌజ్ నుంచి పొరపాటుగా పొడవు ఎక్కువైనా పర్లేదు పొరపాటున పొడవు తగ్గకూడదు తగ్గిందంటే బ్లౌజ్ బాగోదు సరేనండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని ఇలాగ గట్టిగా ఇలా లాగపెట్టండి ఇలా లాగపెట్టి ఇలా ఇంచుటెప్తే చూసారే అదిం పట్టుకుంటే తెలుస్తుంది పద్నాలుగు ఇంచీలు అన్నది వచ్చింది ఒకవేళ మీ బ్లౌజ్కి పద్నాలుగు ఇంచీలకి ఒక పావు ఇంచు తక్కువ వచ్చింది అనుకోండి ఒక రెండు గీతలు తక్కువ వచ్చింది అనుకోండి అది పద్నాలుగు కిందే లెక్క పెట్టండి అంతే తప్ప పావు తక్కువ పద్నాలుగు అనేవి రాయాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ షోల్డర్ కుట్లో కానీ నడుము కుట్లో కానీ ఎక్కువ ఖర్చులు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం అనుకున్న పొడవ కన్నా ఒక పావు ఇంచు అన్నది తగ్గిపోతూ ఉంటుంది లేదా పావు ఇంచు పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి టి ఇంచులు మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే ఎక్కువగానే తీసుకోండి కానీ తక్కువకు తీసుకోవద్దు అది ఒకటి గుర్తుపెట్టుకోండి సరేనండి ఎగ్జాక్ట్గా అయితే ఎంత వస్తే అంతే పెట్టుకుంటాం కానీ ఈ టిప్ ఏంటంటే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇక్కడ నుంచి ఇలా అది పట్టుకుంటే పద్నాలుగు వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ కొలతలోని మరి హెడ్డింగ్ పెట్టుకోండి ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన కొలత పొడవు పొడవు దగ్గర పద్నాలుగు ఇంచీలు అని రాసుకుంటారు పద్నాలుగు ప్లస్ ఒకటి అని వేసుకుంటే పదిహేను ఇంచీలు వస్తుంది పద్నాలుగు తయారవ్వాల్సిన కొలత అంటే మనకి రెడీ అయిపోయిన తర్వాత కావలసిన కొలత కానీ దానికి ఒక ఇంచు కలుపుకుని పదిహేను ఇంచులకి మార్కింగ్ పెడితే బ్లౌజ్ స్టిచ్ కటింగ్ చేసేటప్పుడు పద్నాలుగు ఇంచులకి బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది కాబట్టి మీకు ఎంత వస్తే అంతే పదమూడు వచ్చింది అనుకోండి పదమూడు ప్లస్ వన్ పద్నాలుగు వచ్చింది అనుకోండి పద్నాలుగు ప్లస్ వన్ అంటే ఒకటి కలపాలి ఒక ఇంచ్ అన్నది కలపాలి మీ పొడవ ఎంత వస్తే దానికి ప్లస్ వన్ వేసుకుని ఇజుకలు పెట్టుకుని పదిహేను అని రాసుకోండి అది పద్నాలుగు రా పద్నాలుగు వస్తే పదిహేను అని రాస్తారు పదమూడు వస్తే పద్నాలుగు అని రాస్తారు సరేనండి అర్థమైంది కదా పొడవు దగ్గర ఎంత వస్తే దానికి ఒక ఇంచు కలుపుకోవాలి ఒక కొలత అయింది కదా తర్వాత ఇక్కడ మనకి ఇలా పర్ఫెక్ట్గా ఇలా పెట్టిన తర్వాత మనకి రెండవ కొలత చెస్ట్ లూజు చెస్ట్ లూజు అనేటప్పటికి మనకి బ్యాక్ పార్ట్లో మాత్రమే తీసుకుంటే సరిపోద్ది అది ఎక్కడ అంటే కనుక చంక కుట్టు దగ్గర ఈ చివరి నుంచి ఈ చివరికి వస్తుంది ఇక్కడికి ఇలా వచ్చినప్పుడు ఈ ఇంచీ టేప్తోని చూసారు కదా బ్లౌజ్ని మాత్రం ఎక్కడ కదలనివ్వకండి చక్కగా ఎలాగే ఉంచండి ఇదే బ్లౌజ్ మీద అంటే ఇదే ఫోల్డింగ్ మీద మీకు చక్కగా చాలా కొలతలు అనేవి తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇక్కడ నుంచి చెస్ట్ కొలత వచ్చింది కదా ఈ చెస్ట్ కొలత దగ్గర నుంచి ఇలా పట్టుకోండి ఇక్కడ అంటే ఈ కుట్టుకు చంక దగ్గర మనకి హ్యాండు కింద సైడ్ జాయింట్ జాయింట్ అయినా ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా చంక దగ్గర అక్కడికి ఇంచి టేప్ ఇలా పట్టుకోండి పట్టుకుని ఇంచి టేప్ని ఇలా తిన్నంగా తీసుకొచ్చి మళ్ళీ చంక కుట్ట దగ్గరికి ఎక్కడా కూడా మెడతో సంబంధం లేదు మీకు నెక్ వీ నెక్ ఉన్న యూ నెక్ ఉన్న పైకున్నా ఏమున్నా సరే మీకు చెస్ట్ పాయింట్ ఇదే అది బోట్ నెక్ అవ్వచ్చు అండి కాలర్ నెక్ అవ్వచ్చు ఏదంటే అవ్వచ్చు అసలు మెడ లేకపోవచ్చు ఇలా స్ట్రైట్గానే ఉండొచ్చు కాలర్కి అయితేనే అది డీప్ నెక్ అవ్వచ్చు మధ్య భాగం అంటే మీడియం అవ్వచ్చు చిన్న మెడ అవ్వచ్చు మెడతో సంబంధం లేదు మనకి చెస్ట్ లూజు చెస్ట్ లూజే ఇక్కడి నుంచి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుని ఈ కుట్టు వరకు ఎంత అన్నది చూసుకోండి నాకైతే పంతొమ్మిది ఇంచీలు వచ్చింది మనకి చెస్ట్ లూజ్ అంతా పంతొమ్మిది ఇంచీలు పంతొమ్మిది అనేటప్పటికి ఇలా బ్యాక్ పార్ట్ అంత అని మళ్ళీ ఇంకొక అంతా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది అంటే పంతొమ్మిదికి ఇంకొక పంతొమ్మిదిని కలుపుకోవాలి కలుపుకుంటే కనుక ముప్పై ఎనిమిది వచ్చింది సరేనండి పంతొమ్మిదికి ఇంకొక పంతొమ్మిది కలుపుకుంటే ముప్పై ఎనిమిది వచ్చింది మీకు పద్దెనిమిది వచ్చింది అనుకోండి పద్దెనిమిదికి ఇంకొక పద్దెనిమిది కలుపుకోండి ఇరవై వచ్చింది అనుకోండి ఇరవైకి ఇంకో ఇరవై కలుపుకోండి ఎంత వస్తే అంత చెస్ట్ భాగానికి కలుపుకుంటే ఎంత వస్తుందో అది చెస్ట్ లూజు అని పెట్టుకోవాలి నేనైతే ముప్పై ఎనిమిది చెస్ట్ లూజు అని మార్కింగ్ అంటే మా చెస్ట్ లూజ్ దగ్గర ముప్పై ఎనిమిది అని రాసుకుంటాను అలా మీకు ఎంత వస్తే అంతే రాసుకోండి సరేనండి ఇప్పుడు తర్వాత తీసుకోవాల్సింది లూజు నడుం లూజ్ తీసుకోవాలంటే కనుక ఇప్పుడు బ్లౌజ్ని ఓపెన్ చేసేసి ఉక్కు దగ్గర నుంచి అవి వరకు కొలవాల్సి వస్తుంది కాబట్టి ఈ ఫోల్డింగ్ అన్నది ఇప్పుడు మనం చక్కగా అరేంజ్ చేసుకున్నాం కదా ఇది మిస్ అవుతుంది కాబట్టి ఇలా ఉండగానే మీరు తీసుకోవాల్సింది షోల్డర్ వెడల్పు షోల్డర్ షోల్డర్ అని రాసుకోండి అంటే భుజాలని రాసుకున్నా పర్లేదు షోల్డర్ అని రాసుకున్నా పర్లేదు షోల్డర్ అని నోట్ చేసుకోండి షోల్డర్ కొలసలు తీసుకోండి షోల్డర్ కొలసలు తీసుకునేటప్పుడు మాత్రం సాధ్యమైనంత వరకు కూడా ఈ షోల్డర్ని ఇలా మెడవైపుకే ఉండేటట్టుగా చూసుకోండి అంతే తప్ప ఇలా వెడల్పుగా పెట్టారంటే కనుక షోల్డర్ జారిపోయే ఇబ్బంది ఉంటుంది ఇది ఇలా సహక పర్ఫెక్ట్గా ఇలా పెట్టుకోండి మీరు ఎప్పుడు కొలత తీసుకున్నా సరే బిగినర్స్ అయితే కనుక పర్ఫెక్ట్గా ఉన్న బ్లౌజ్ని తీసుకుంటే కనుక మీకు చక్కగా కొలతలు అనేవి వస్తాయి ఇది చూసారు కదా ఇలా స్ట్రైట్గా ఇలా పెట్టాం షోల్డర్ మార్కింగ్ తీసేటప్పుడు ఇక్కడ ఈ హ్యాండ్ దగ్గర ఈ చేతి జాయింట్ చూసారే కుట్టు ఉంటుంది ఇక్కడ కూడా చేతికి జాయింట్ అయినా కుట్టు ఉంటుంది ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టుకి ఎంత ఉన్నదన్నది చూసుకోండి ఇక్కడి నుంచి ఇలా ఇంచుటేపున ఇలా ఇక్కడ ఇలా పట్టుకుని స్ట్రైట్గా ఇంచుటేపున ఇలా తీసుకొచ్చి ఇక్కడికి ఇలా పట్టండి పట్టుకుంటే కుట్టు కుట్టుంది నాకు ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టుకి ఎంత ఉందో చూసుకోండి నాకు పదకొండున్నర ఇంచీలు వచ్చింది పదకొండున్నర వచ్చింది పదకొండు షోల్డర్ పదకొండున్నర వచ్చినప్పుడు మనకి తయారైన తర్వాత బ్లౌజ్ ఉండవలసిన కొలత పదకొండున్నర కానీ పదకొండున్నర కొలతకి మనకి ఖర్చుల కోసం అని హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కడెక్కడైతే జాయింట్లు అవుతున్నాయో అక్కడ ఖర్చులు అన్నవి మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కలుపుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ పదకొండున్నరకి అరించ్ కలుపుకుంటే సరిపోద్ది చేతి దగ్గర అక్కడ పావించు అన్నది మనం మార్జిన్ తీసుకొని స్టిచ్చింగ్ చేస్తే ఇటు ఒక పావించు అటు ఒక పావించు మనం మార్జిన్ అన్నది ఖర్చులు అనేవి తీసుకొని చేతిని అతికిస్తే కనుక మనకి ఆ ఆరించ్ అన్నది మళ్ళీ ఖర్చులోకి పోతుంది మనకి కావలసిన పదకొండున్నర మనకి ఉండిపోతుంది కాబట్టి పదకొండున్నర షోల్డర్ అని రాసుకుంటారు ప్లస్ పెట్టి ఆరుంచు అని పెట్టుకుంటారు ఆరించు హాఫ్ ఇంచు ఆరు కలుపుకోవాలి అంటే పన్నెండు అని రాసుకుంటారు సరేనండి పన్నెండు అని రాసుకున్నప్పుడు షోల్డర్ పన్నెండు అని రాసుకున్నారు ఆ పన్నెండు అని రాసుకున్నప్పుడు షోల్డర్ మార్కింగ్ ఎలా చేస్తాం ఫోల్డింగ్ దగ్గర నుంచి పన్నెండుని సగం చేస్తే ఆరు ఇంచీలు వస్తుంది ఎందుకంటే ఇటువైపు ఆరు ఇటువైపు ఆరు పన్నెండు వచ్చేస్తుంది కదా అందుకని మీకు ఎంతైతే షోల్డర్ వచ్చిందో దానికి ఆరు ఇంచీలు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ అనేది పెడతారు ఇది షోల్డర్ అనమాట సరేనండి షోల్డర్ ఎంత పెడితే అంత పెద్ద సైజు వాళ్ళు అయితే సేమ్ అంతే చంకదింప పెడతాము లేదంటే ఒక అర ఇంచ్ అన్నది పెంచుకుని చంకదింపు అన్నది పెట్టుకుంటే సరిపోద్ది అవి కటింగ్లోని మీకు నేను వివరిస్తాను సరేనండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇది అయిపోయిన తర్వాత మనకి మెడ వెడల్పు అంటే షోల్డర్ ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకున్న తర్వాత ఎంత వస్తే దానికి అరించి కలుపుకొని షోల్డర్ అని రాసుకోవాలి తర్వాత కొలత మెడవెడల్పు వెడల్పు దగ్గర వచ్చేటప్పటికి ఈ మధ్యలో ఉన్న ఖాళీ ఉంది చూసారా దీన్ని మెడ వెడల్పు అంటాము మెడ వెడల్పు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ మెడ అంచు దగ్గర నుంచి ఈ చివరి అంచు దగ్గర నుంచి ఇటువైపు అంచుకి ఇలా ఎంత వచ్చిందన్నది మనం ఇలా చూసుకోవాలి ఇది ఎప్పుడూ కూడా జరగకుండా చక్కగా మీరు ఇలాగ నీట్గా పెట్టుకోండి ఎక్కడా కూడా ముడతలు ఉండకూడదు అలాగని చెప్పేసి ఎక్కువగా ఇలా వెడల్పుగా వెళ్ళిపోయిందంటే కనుక మెడ వెడల్పు కూడా మీకు ఎక్కువైపోద్ది సాధ్యైనంత వరకు ఇలా ఉండేటట్టే చూసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా మెడ వెడల్పు ఎంత అన్నది చూసుకుంటే కనుక నాకు మించులోని ఆరు ఇంచీలు వచ్చింది చూసారు ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరు ఇంచీలు వచ్చింది ఇంచీలు వస్తే ఆరు ఇంచులకి ఆరి ఇంచు తగ్గించాలి ఇంచు తగ్గించాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ఆరించి పెంచాం ఖర్చులకి ఇక్కడ తగ్గించాలి ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ కుట్టు ఉన్నది ఈ కుట్టు వచ్చి ఇక్కడికి వెళ్ళిపోయింది అంటే మెడ మనం కుట్టినప్పుడు క్లాత్ అనేది ఒక పావించి ముందుకు ఉంది ఇది గమనించాలన్నమాట ఖర్చులు ఎటు వెళ్తున్నాయి ఎటువైపు మనం తగ్గించుకోవాలి ఎటువైపు పెంచుకోవాలి అన్నది కుట్టు ఇక్కడ ఈ క్లాత్ ఇక్కడ ఉండాలి కానీ కుట్టిన తర్వాత అక్కడికి వెళ్ళింది అంటే మనకి పెరిగిన దాన్ని మనం కొలుచుకున్నాం ఇప్పుడు పెరిగిన తర్వాత తయారైన తర్వాత ఆరించీలు ఉంది మనకి కనీసం ఈ అంచు కుట్టడానికి ఇటు పావు అటు పావు పోతుంది కాబట్టి ఆరించు తగ్గించేస్తే ఐదున్నర ఇంచీలు మనకి మెడవెడల్పు వచ్చింది ఈ ఐదున్నర ఇంచీలు మెడ వెడల్పు అని రాసుకోవాలి మీరు ఆది బ్లౌజులోంచి కొలత తీసుకున్నప్పుడు మెడ వెడల్పు ఐదున్నర ఇంచీలు అని పెడతారు మార్కింగ్ పెట్టేటప్పుడు ఐదున్నరని ఇలాగా సగం చేస్తారు సగం చేస్తే పావు తక్కువ ఇంచీలు వచ్చింది ఇప్పుడు ఈ మెడ దగ్గ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇది చూడండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ పావు తక్కువ ఇంచీలు అన్నది ఇలా పెట్టి ఇక్కడికి మార్కింగ్ అన్నది మీరు చేస్తారు ఇది మెడ వెడల్పు అన్నది వస్తుంది ఇప్పుడు కుట్టు కుట్టేటప్పటికి ఇక్కడికి వెళ్తుంది కదా ఆటోమేటిక్గా మీకు ఆరు ఇంచీలకి వచ్చేస్తుంది అనమాట ఇలా మనం మార్కింగ్ ఖర్చులు అనేవి కొన్ని దగ్గర పెంచుకోవాల్సి వస్తుంది కొన్ని దగ్గర తగ్గించుకోవాల్సి వస్తుంది ప్రతి దగ్గర ఖర్చులు పెంచుకుంటాం ఒక్క ఒక మెడవెడల్పు దగ్గర మాత్రమే అరేంజ్ అన్నది తగ్గించుకుంటాం సరి సరిపోయింది కదండి ఇప్పుడు చంక రౌండ్ చంక రౌండ్ అనేది నేనైతే అవాయిడ్ చేస్తానండి ఈ రౌండ్ అన్నది నేను కొలవను మీరు ఆమ్ రౌండ్ సరిగా తీయకుండా ఉంటే ఎలా చూసుకున్నా సరే మీరు ఈ రౌండ్ కొలత అన్నది మీరు కిట్టించేయగలరు కానీ బ్లౌజ్ వేసుకున్న తర్వాత సెట్ కాదు ఈ ఆమ్ రౌండ్ అన్నది కొలుచుకొని మీరు మార్కింగ్ చేసుకోవడం అన్నది అంత మంచి పద్ధతి అయితే కాదు కానీ ఒకవేళ ఎలా కొలవాలో చెప్పండి అని అన్నప్పుడు చెప్పే బాధ్యత నాకు ఉంది కాబట్టి ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా ఇలా ఈ అంతా ఇలా కొల్చుకోవాలి ఇలా కోల్చుకుంటే నాకు ఎనిమిది ఇంచీలు వస్తుంది ఎనిమిది ఇంచీలు వస్తుంది ఈ ఎనిమిదికి ఇక్కడ కనీసం షో ఈ షోల్డర్ కుట్టు దగ్గర ఈ భుజాలు కుడతాం కదండి ఇక్కడ అరేంజ్ అనేది మనకి ఖర్చులకి పోతుంది మీకు ఇక్కడ నుంచి ఈ రౌండ్ ఇంతవరకు ఎంతైతే వచ్చిందో దానికి ఆరెంజ్ ప్లస్ చేసుకోవాలి ఆరెంజ్ కలుపుకుని ఎనిమిదిన్నర అని పెట్టుకోవాలి చంక రౌండ్ ఎనిమిదిన్నర అని రాసుకోండి చంక రౌండ్ ఎనిమిదిన్నర సరేనండి ఇక్కడి నుంచి ఇలా ఈ రౌండ్ అంతా నాకు ఇక్కడ వరకు ఈ కుట్టు వరకు కలిపి కులిస్తే ఎనిమిది వచ్చింది ఆరెంజ్ ఖర్చులకు తీసుకుని అని రాసుకున్నాం సరేనండి ఇక్కడ వరకు ఇది అయిపోయింది కదా తర్వాత ఇక్కడే తీసుకోవాల్సింది చేతి పొడవు ఈ చేతి తర్వాత చూసుకుందాం అండి మెడ ఉండిపోయింది కదా మెడ పొడవు చూసుకుందాం మెడ పొడవు దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా తీసుకోవాలి అంటే గనక ఈ భుజం కుట్టు దగ్గర నుంచి మీరు ఇలా ఇక్కడ అరెంజ్ అన్నది పైకి పెట్టాలి అరెంజ్ అన్నది మనకు షోల్డర్ కుట్లు అనుకున్నాం కదా ఇక్కడ మనకి హ్యా ఇక్కడ ఇక్కడ ఈ చివ్వనన్నా అరేంచే ఇక్కడన్నా మనకి మ్యాక్సిమం ఆరించే మనం షోల్డర్ ఖర్చులు తీసుకుని ఇలా స్ట్రైట్గా మనం భుజాలు అన్నది కుట్టుకుంటాం కాబట్టి ఆరెంజ్ అన్నది ఇక్కడ మనం ఖర్చులకి తీసేయాలి తీసేసి ఆరెంజ్ అన్నది ఇంచీ టేప్ని పైకి పెట్టాం పెట్టి స్ట్రైట్గా ఇంచీ టేప్ని ఇలా తీసుకురండి ఇలా తీసుకుని వచ్చిన తర్వాత ఈ రౌండ్ అన్నది సెంటర్ రౌండ్ ఉంది చూసారా ఈ రౌండ్ ఎక్కడ ఉన్నది అన్నది ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే మీకు కరెక్ట్గా స ఏ నెంబర్ దగ్గరకు వస్తే ఆ నెంబరు వెనక మెడ పొడవు అని చెప్పేసి పెట్టుకోవాలి వెనక మెడ పొడవు అని పెట్టుకోవాలి మీకు ఇలా తెలియకపోతే కనుక ఒక స్కేల్ ఏదైనా తీసుకుని ఈ స్కేల్ నుంచి కూడా మీరు ఇలా స్ట్రైట్గా ఈ ఇది స్కేల్ అనుకోండి ఇలా మనం ఇలా పెట్టుకుంటే ఇలా ఎక్కడికి వచ్చిందో చూసుకుని ఇలా చూసారు కదా ఇలా ఎక్కడి వరకు ఏ నెంబర్ వరకు అయితే వచ్చిందో చూసుకుని ఆ నెంబర్ మనం రాసుకుంటాం ఇది పదించీలని వచ్చింది ఇప్పుడు వెనక మెడ పొడవు ఇంచీలు అని పెట్టుకోవాలి సరేనండి ఇంతవరకు బ్యాక్ పార్ట్లో అవన్నీ కూడా అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి పొడవు తీసుకున్నాము చెస్ట్ లూజ్ తీసుకున్నాము షోల్డర్ తీసుకున్నాము మెడ వెడల్పు తీసుకున్నాము వెనక మెడ పొడవు తీసుకున్నాము ఇప్పుడు ఇలాగే ఉంచి ముందు మెడ పొడవు కూడా తీసేసుకోవచ్చు అది ఎలాగ అంటే కనుక హుక్కుల వైపు తీసుకోండి ఎక్కడ తీసుకున్నా సరే మెడ పొడవు అన్నది ఒకటే హుక్కుల వైపు అయినా వైపు అయినా ఒకటే కాకపోతే ఎప్పుడు తీసుకున్నా సరే వైపు తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా ఆరెంజ్ అన్నది మనం పైకి పెడతాం ఆరెంజ్ అన్నది ఇలా పైకి పెట్టి ఇలా స్ట్రైట్గా ఎలాగ ఇంచేటే పెట్టుకోండి ఈ ఎండింగ్ రౌండ్ ఉంది చూసారా ఈ రౌండ్ పర్ఫెక్ట్గా ఎక్కడికి ఉన్నదా అన్నది ఇలాగ చూసుకోండి ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ గీసుకున్నా సరే మీకు ఇలా పర్వాలేదు సరేనండి ఇలా మీకు లైన్ గీసుకున్నా ఇలా పర్లేదు ఇలా అయితే కనుక నాకు కరెక్ట్గా చూసారు కదా ఏడున్నర ఇంచీల దగ్గరికి వచ్చింది అంటే ఈ మెడ డీప్ అన్నది ఏడున్నర ఇంచీలు ఎప్పుడైనా ముందు మెడ కొద్ది పెద్దగా అనిపిస్తుంది అన్నప్పుడు పావు ఇచ్చి తగ్గించుకొని మీరు ఏడు పావుకి ఏడు ఇంచీలకి కూడా మీరు కటింగ్ చేసినా సరే పర్వాలేదు అనమాట అంతే అంటే మనకి లూజ్ ఎక్కువైనా పర్వాలేదు పొడవ ఎక్కువైనా పర్వాలేదు కానీ మెడ డీపుల దగ్గరకు వచ్చేటప్పటికి పొడవు ఎక్కువైంది అంటే కనుక ఇబ్బంది అవుతుంది అది ముందు మెడ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కొల్చుకోవాలి సరేనండి ఏడున్నర వచ్చింది ముందు మెడ పొడవు ఏడున్నర అని పెట్టుకుంటాం సరేనా అక్కడ వరకు అయిపోయింది ఇప్పుడు ఇదే బ్లౌజ్ ఇలాగే ఉంచి చేతి పొడవు చేతి లూజు కూడా తీసుకోవచ్చు చేతి పొడవు దగ్గరకు వచ్చేటప్పటికి ఇది చూడండి ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుంచి ఇంచీ టేప్ని ఇలా పెట్టండి ఇలా పెట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర మొత్తం చేతి కింద వరకు ఎంత అయితే వచ్చిందో అంత చేతి పొడవు అని రాస్తాము చేతి పొడవు ఐదు ఇంచీలు వచ్చింది చేతి పొడవు ఐదు ఇంచీలు పెడతాము మనం కటింగ్ చేసేటప్పుడు ఒక ఇంచు కలుపుకొని పొడవు తీసుకుంటాము ఎందుకు అంటే కనుక ఇక్కడ కనీసం మనకి ఇక్కడ ఫోల్డింగ్ పెడితే ఫోల్డింగ్ మనకి ఇక్కడ ముక్కతికిస్తాము చేతి కుట్ల కోసమని అదే రకంగా ఇక్కడ మనకి భుజానికి కూడా అతికిస్తాము ఇక్కడ అక్కడ ఖర్చులన్నీ పోను ఒక ఇంచు అన్నది మీకు వేస్ట్ అయిపోద్ది ఆ తర్వాత ఆ ఒక ఇంచు వేస్ట్ అయిన తర్వాత మీకు కావాల్సిన ఐదు ఇంచీలు అన్నది మిగులుతుంది కాబట్టి చేతి పొడవు ఎంత వస్తే దానికి ఒక ఇంచు కలుపుకోండి ప్లస్ వన్ అంటే ఐదు ఇంచీలు అయితే కనుక మనం ఆరు ఇంచీలకి మార్కింగ్ పెట్టుకోవాలి కానీ మీరు రాసుకునేటప్పుడు చేతి పొడవు ఐదు ఇంచీలు అనే రాస్తారు అక్కడ ప్లస్ అని పెట్టి ఒక ఇంచు అని పెట్టి తర్వాత ఇంచులకు రాస్తారు ఇప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు ఇంచులకు మార్కింగ్ చేయాలి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఐదు ఇంచులకి తయారవ్వాలి అది పద్ధతి సరేనండి తర్వాత చేతి లూజు చేతి లూజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత ఉన్నదన్నది ఇలా చూసుకోండి ఇలా ఎంత ఉన్నదన్నది ఇలా చూసుకోండి చూసుకుంటే ఆరు ఇంచీలు ఉంది కరెక్ట్గా చేతి లూజు ఆరు అనే పెట్టేయండి ఎందుకంటే మనం హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మీదే కటింగ్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆరు ఇంచులను పెడితే సరిపోద్ది చేతి లూజు అని రాసుకోండి ఇంచులను నేను రాసుకుంటాను మీ లూజ్ ఎంత వస్తే అంతే మీరు ఐదున్నర వచ్చిందా ఐదు వచ్చిందా మీది మీ నేను చెప్పిన పద్ధతిలోని నెంబర్ ఏదో వస్తే అదే రాసుకుంటారు సరేనండి ఇప్పుడు బ్లౌజ్ సైజు అనేటప్పటికి మనకి చెస్ట్ మార్కింగ్ సైజు వచ్చింది ఇది ముప్పై ఎనిమిది సైజు వచ్చింది మీకు ఒకవేళ ఈ సైజులోని ఇప్పుడు ఈ మెడవెడల్పు సరిగా కొలవడం రాలేదు షోల్డర్ సరిగా కొలవడం రాలేదు సరిగా కొలవకపోవడం వల్ల మీకు ఏమవుతుందంటే భుజాలు జారుతున్నాయి కాబట్టి ఈ థర్టీ ఎయిట్ సైజ్ అని మీకు సైజ్ అన్న కనీసం తెలిస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి సైజు తెలిస్తే కనుక నేను చాలా క్లాసెస్ చేశాను అంటే ఇప్పుడు ఇది ముప్పై ఎనిమిది కదా ముప్పై ఎనిమిది సైజు బ్లౌజ్ కటింగ్ చూసుకుని షోల్డర్ ఎంత పెట్టాము మెడవెడల్ పెంత పెట్టాము మెడ డి పెంత పెట్టాము చంకదిని ఎంత పెట్టాము చూసుకుని కటింగ్ చేసి ప్రాక్టీస్ చేసిన మీరు పర్ఫెక్ట్ అయిపోతారు లేదు అనుకుంటే కనుక బ్లౌజ్ క్లాసెస్ చేశాను అందులోని చార్ట్ ఇచ్చానండి మొన్న కూడా రీసెంట్గా కూడా నేను క్లాసెస్ చేసి ఆ క్లాస్లోని మీకు చార్ట్ ప్రిపేర్ చేశాను అంటే ఈ ఏ ఏ సైజు వాళ్ళకి ఎంత షోల్డర్ పెట్టుకోవాలి ఎంత మెడవెడల్ పెట్టుకోవాలని అది మీకు వీడియో కింద లింక్ ఇస్తాను ఒకసారి ఆ లింక్ క్లిక్ చేసి చూడండి చూశారు అంటే కనుక మీకు ఒక హెల్ప్ అవుతుంది అనమాట సొంతంగా ఎంత కష్టపడి మెడ మెడల్లు షోల్డర్లు తీసుకునే కన్నా ఈ సైజు వాళ్ళకి ఎంత పెడితే పర్ఫెక్ట్గా మనం స్టిచ్చింగ్ చేసేయగలము అన్న ధైర్యం వస్తుంది ప్రాక్టీస్ చేసే కొలది మీకే తెలుస్తుంది సరేనండి మీకు చాలా హెల్ప్ హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ఆ వీడియో చూడండి మీరు నోట్ చేసి పెట్టుకోండి ఎంత ఏ సైజ్కి ఎంత షోల్డర్ పెట్టాలి ఎంత మెడబెడల్ప పెట్టాలన్నది ఎంత చంక దింప పెట్టాలన్నది అందులో క్లియర్గా ఉంటుంది సరేనండి ఇప్పుడు లాస్ట్ని తీసుకోవాల్సింది నడుం లూజ్ అనమాట నడుం లూజ్ ఎంత ఎందుకంటే ఇది మనం ఇలా ఓపెన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు నడుం లూజ్ తీసుకుందాం నడుం లూజ్ తీసుకునేటప్పుడు ఇది హుక్కుల భాగం ఇది హుక్కులు ఈ హుక్కుల దగ్గర నుంచి ఇలా పట్టుకోండి ఇలా తీసుకుని మొత్తం బ్లౌజ్ అంతా కూడా నడుమంతా కూడా అంటే ముందు భాగం నుంచి ఇప్పుడు వెనక భాగం కూడా కొలుస్తున్నాం ఇప్పుడు మళ్ళీ ఇటువైపు ముందు భాగానికి వచ్చాం తాడుల వైపు ఇక్కడి నుంచి ఇలా మొత్తం ఎక్కడ కూడా లూజ్ వదలకుండా రైట్ సైడ్ వైపు ఇంచుటేపు ఉండేటట్టుగా కొలుచుకోండి కొలుచుకొని ఇలా మొత్తం ఐ బెల్ట్ కూడా ఎంత ఉందన్నది చూసుకోండి ఐ బెల్ట్ వరకు కూడా చూసారు ఇక్కడ వరకు వచ్చిందా నాకు ముప్పై రెండున్నర ఇంచీలు వచ్చింది ఈ బ్లౌజ్ నడుము ముప్పై రెండున్నర మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు కూడా మీకు ముప్పై రెండున్నర ఇంచీలు అన్నది ఉండాలి ఐ బెల్ట్ని కొలుచుకోవడం మానేయవద్దు ఇది కూడా క్లాతేనండి ఇక్కడ ఖర్చులు పోతాయి హుక్ బెల్ట్ దగ్గర ఖర్చులు పోతాయి అన్నీ పోయినా మళ్ళీ ఐ బెల్ట్ కరెక్ట్గా మనకి సరిపోద్ది అనమాట ఐ బెల్ట్ని కొలుచుకోవడం మనకి ఇంపార్టెంటే ఇది వేస్ట్ కదా అని చెప్పేసి మీరు వదిలేయొద్దు సరేనండి ఇది బ్లౌజులో తీసుకోవాల్సిన కొలతలు నేను ఏమేమైతే చెప్పానో నెమ్మదిగా అవన్నీ నోట్ చేసుకోండి నోట్ చేసుకున్న తర్వాత ఎలా అయితే చూపించానో అలా కొలతలు తీసుకుని నోట్బుక్లోని నోట్ చేసుకుని ఉంచుకోండి పదే పదే అందరు బ్లౌజులు మీరు కొలతలు తీయడం మొదలు పెట్టారు అంటే కనుక మీకే అర్థమవుతుంది ఏంటి ఈ బ్లౌజ్లో వేరియేషన్ ఏంటి ఆ బ్లౌజ్లో వేరియేషన్ ఏంటి ఈ సైజులో తేడా ఏంటి ఆ సైజులో తేడా ఏంటి అనేది మీకు అన్నీ తెలుస్తాయి మన చుట్టాలు ఏంటి మన ఇంటి పక్కన ఏంటి మన ఇంట్లో వాళ్ళకి ఏంటి చాలా సైజులు బ్లౌజులు అనేది మీకు దొరుకుతాయి అవన్నీ కూడా మీరు కొలత కొలడం మొదలు పెట్టండి కొలిచేసి ఈ సైజుకి ఇలా వచ్చింది ఈ సైజుకి ఇలా వచ్చింది ఈ సైజుకి ఇలా వచ్చిందంటే అవన్నీ మీరు టాలీ చేశారంటే కొద్దిగా కష్టపడ్డారంటే కనుక చాలా ఈజీగా మీకు అన్నీ అర్థమైపోతాయి ఇంకొక డౌట్ మీకు ఉంటుంది ఏంటంటే మరి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఏంటి చెప్పలేదు కదండి అని ప్రతి దానికి కటింగ్ అన్నది ఒక పద్ధతిలోకి వెళ్ళిపోవాలండి బ్యాక్ సైడ్ పొడవు ఎంత కావాలో ఫ్రంట్ కూడా మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత అంతే ఉండాలి కాకపోతే ఫ్రంట్ వైపు ఈ బాడీ ఎంత పొడవు ఉండాలి షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉండాలి డౌట్ వస్తుంది మనం బ్యాక్ సైడ్లోని రెండు ఇంచీలు తగ్గించి మిగతాదంతా ఫ్రంట్ పార్ట్ పొడవు పెట్టుకుంటాం మిగిలిందంతా కూడా ఆ ఇంచీలు గ్యాప్ అన్నది మనకి షేప్ బెల్ట్కి తీసుకుంటాం అది ఎలా కటింగు ఏంటనేది కటింగ్ వీడియోస్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుద్ది ప్రతిసారి కూడా ఫ్రంట్ పార్ట్ చాలా సార్లు చాలా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి ఏ వీడియో మీరు చూసినా సరే మీకు క్లియర్గా అర్థమైపోద్ది ఆ ప్రాసెస్లో కటింగ్ చేశారు అంటే కనుక ఆది బ్లౌజ్లోంచి కొలతలు తీసుకున్న మీరు బాడీ మెజర్మెంట్స్లోనే తీసుకున్న సరే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సరేనండి వీడియో నచ్చినట్టు అయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం